ఎన్నికల వ్యవస్థను అర్థం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వాలంటీర్ల వ్యవస్థ గురించి, ఈ వాలంటీర్లు అందరూ మన వాళ్లే, మన పార్టీ వాళ్లే అని చెప్పి మాట్లాడింది వైసీపీ వాళ్లే. ఈ ప్రభుత్వంలో కానీ వైసీపీలో కానీ నంబర్ టూ స్థాయి కానీ స్థానం కానీ అన్నిట్లో ముఖ్యమంత్రి కేసుల్లో కూడా నంబర్ టూ విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు 95% వైసీపీ కార్యకర్తలు అని చెప్పి ఆగస్టు 26, 2021 తేదీన ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. వాలంటీర్లందరూ మనల్ని మనం తెచ్చిపెట్టుకున్నాడు అని చెప్పి జూలై 22, 2022 సంవత్సరం అంబటి రాంబాబు, మంత్రి అంబటి రాంబాబు అంత మనాళ్ళే మనం తెచ్చిపెట్టుకున్నాళ్ళే వాలంటీర్లు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చెప్తుంది వాళ్ళు వ్యవస్థ మనం తెచ్చిపెట్టుకున్నాం, మనాళ్ళే పెట్టుకున్నాం అని. వీళ్ళు వాడుతుంది చాలా మందిని వీళ్ళ సొంత కార్యక్రమాలకి, వీళ్ళ పార్టీ కార్యక్రమాలకి, రాజకీయ లబ్ధి పొందేందుకు, వీళ్ళ మీటింగులకి జనాన్ని తీసుకొచ్చేదానికి వీటిని వినియోగిస్తా ఉన్నారు. దీన్ని మేము తప్పుపడతా ఉన్నాం. అంతేకాదు, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లో కొంతమంది చేసేటటువంటి అన్యాయాలు, అక్రమాలు, వాటి పాల్పడిన వాళ్ళని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. కొందరు వాలంటీర్లు అసహాయక శక్తులుగా మారుతా ఉన్నారు. వాళ్ళ యొక్క అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులు, హత్యలు, హత్యాయత్నాలు, దాడులు పాల్పడటం, వీటిని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తా ఉంది. వీళ్ళు చేసేటటువంటి సర్వేలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి, వాటిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పుంకాను పుంకాలుగా మీడియాలో వచ్చింది గతంలో. వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తూ ఉంటారు, మీ ఇద్దరు భార్యాభర్తలు సక్రమంగా ఉంటున్నారా, మీకేమైనా గొడవలు ఉన్నాయా, మీకు ఇంట్లో ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీ కుటుంబంలో అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు కూడా మీడియా ద్వారా చూసాం. అంటే మీరు అసలు గోప్యత అనేది, ఒక కుటుంబ వ్యవస్థలో గోప్యత అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ప్రజల కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి గోప్యతని తీసుకొచ్చి మీరు ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర పెట్టారని ఇప్పుడు ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటున్నారు, ఆ వాలంటీర్ల దగ్గర ఉంటుంది ఈ వ్యవస్థ సంబంధించిన సీక్రెసీ అనేది. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా ఇచ్చి రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించి కూడా ఈ మీకు ఉన్నటువంటి సీక్రెట్ ఈ సర్వేల్ని దుర్వినియోగం చేసి బెదిరించి ఓట్లు చల్లుకోవడానికి, ఓట్ల రూపంలో సంపాదించుకోవడానికి కూడా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయబోతున్నారనే దానికి నిదర్శనం ఇటువంటి సీక్రెట్ సర్వీసెస్, సీక్రెట్ సర్వేలు. ఆ గోప్యత పాటించాల్సిన అంశాలు ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా మీరు పంపించడం అనేది